ఎక్కడ పెట్టాను ఏమ ఇవల బియో రేషన్ కొట్లో కొన్నది కదా లేదురా సెట్టి గారి కొట్లోనే కొన్నాను ఏం లేదు రాళ్ళు గిళ్ళు లేకుండా సారీ ను కంగారు పడకుండా ఉండరా అమ్మా ను టేస్ట్ అదర కొడతావు అనుకో కొంచెం అన్నం ఎక్కువ ఉండమ్మా రే నాకు తెలియదా మాత్రం అమ్మా పెద్ద కంచాలు నాలుగే ఉన్నాయి మా వాళ్ళు పక్కింటావుని అడిగి ఒక నాలుగు పెద్ద కంచాలు తీసుకురావచ్చుగా రే అవన్నీ అడిగితే బాగుంటుందా చిన్నాన్ని పంపించాను వాడు అరటాకి కోసుకొస్తాడు అమ్మ అంటే మా అమ్మే బంగారం కసి విసరనా ఈ పొగడ్తలకి ఏం గానీ వెళ్ళి వచ్చిన వాళ్ళతో మాట్లాడు పో అమ్మా ఇవాళ అదిరిపోవాలి ఆ క్లాస్ ఉంది బాత్రూమ్ లో కాలు పెట్టలేకపోయానే చాలా ఇరిటేటింగ్ గా ఉంది ఎలా స్నానం చేస్తావో ఏమో తెలియట్లేదు శ్వేత బాగా ఇరుక్కుపోయాం ఏయ్ ఏంటి కళ్ళు దాగిన కొత్తలకి చిందులు వేస్తున్నావు నువ్వు వెళ్ళి చూడు నీకే తెలుస్తుంది సరే ఓ 2 మినిట్స్ వెయిట్ చేయి ఏయ్ లేరా లేరా లే రే కార్తీక్ ఓ చిన్న మాటరా ఏంట్రా ఏమైనా ప్రాబ్లమ్ అదంతా ఏం లేదురా మనం అంటే మగాళ్ళం బాత్రూమ్కి వెళ్ళడం స్నానం చేయడం మనం అడ్జస్ట్ చేసుకుంటాం కానీ అమ్మాయిలే కొంచెం అనేజీ ఫీల్ అవుతున్నారా నువ్వు తప్పు కనుకొనంటే పక్కన ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని మేము స్నానం చేసి వెంటనే ఇక్కడికి వచ్చేసాం అనుకో ఇక్కడ అందరం కలిసి పోంచేసి టూర్ కంటిన్యూ చేద్దాం సరేనా ఏమంటా తప్పుగా నేనేమైనా అన్నానా లేదురా థ్యాంక్స్ రా వెంకట్ అసలు నేను ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని దిగులు పడుతున్నాను అందరూ టూర్ ప్లాన్ చేసినప్పుడు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళాలన్నారు అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు నాకు మాత్రం గుండె గుబ్బేలు ఉంది ఎలా మీ అందరినీ రిసీవ్ చేసుకుని మర్యాదలు చేసి నాకు ఆ స్తోమత లేదు కదా చాలా డెలికేట్గా ఉంది రే 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 ఏంట్రా మాటలు ఎందుకు అనవసరం వరే అవుతావు మేము వెళ్ళి హోటల్ రూమ్ తీసుకుని రెడీ అయ్యి వెంటనే వచ్చేస్తాం నువ్వు మాట్లాడుకుంటే ఇక్కడ ఉండి అమ్మ హెల్ప్ చేయి ఓకేనా నేనంతా చూసుకుంటాను రా నువ్వేం వరే అవ్వకు బాయ్ రే వెంకట్ రూమ్కి రే కొట్టానంటరా ముందు నువ్వు వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయి వస్తానరా ఓకే గర్ల్స్ నో ప్రాబ్లం ఎవ్రీథింగ్ సార్టెడ్ పక్కనే హోటల్ ఉంది వెళ్ళి రూమ్ తీసుకుందాం మనందరం అక్కడికి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి కడుపు నిండా తినేసి ఇటు నుంచి టూర్ కంటిన్యూ చేసేద్దాం ఓకే ఏ ఏంట్రా పెద్ద ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు చూడండి టూర్ కు వచ్చే ముందు ఏం ప్లాన్ చేసుకున్నావు అందరూ ఇళ్లలో ఒక్కొక్క రోజు ఉండాలి కదా బడక పిచ్చోళ్ళ హోటల్లో రూమ్ అంటుంటే మీరు కూడా తలాడిస్తున్నారు ఏమే నీకు సోఫిస్టికేషన్ కావాలా నువ్వు మహారాణివే కావచ్చు కానీ వచ్చిన చోట కాస్త అటు ఇటు ఉంటుంది అడ్జస్ట్ అయిపోవాలి కార్తీక్ మన ఫ్రెండ్ కదా అతను ఎంత ఫీల్ అవుతాడు ఆలోచించావా అది కాదు నువ్వు మాట్లాడుకు నువ్వే కదా హోటల్ రూమ్ అన్నా పో అందరూ హోటల్కి వెళ్ళి పై తెక్కలాడరండి నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే స్నానం చేస్తాను అందరూ పోండి అయితే ఒకటి దీంతో మన ఫ్రెండ్షిప్ కట్ శ్వేత మీరు ఇక్కడ స్నానం చేయడానికి ఇబ్బంది ఉంటుందని నేనే సారీ శ్వేత రే లే నీళ్ళు తీసురా అందరూ ఇక్కడ స్నానం చేసి రెడీ అవుదాం లే లేరా ఏ నువ్వురా అమ్మా అది చూడండి నేను వడ్డిస్తాను మీరు కూర్చోండి వద్దమ్మా ఇవ్వండి కూర్చోండి అదేమిటమ్మా మా ఇంటికి వచ్చి నువ్వు వడ్డనేంటి శ్వేత ఇదిగో మంచి నీళ్ళు ఈ పిల్ల సరే రండి ఎవరికేం కావాలో చెప్పండి ఒక్క నిమిషం Thank you.
సారీ కొంతమంది ముఖ్యమైన వేవిస్ తో మీటింగ్ లో ఉన్నాను. ఇవాళ మొత్తం వాళ్ళతోనే ఉంటాను. ఏ బిజినెస్ అయినా రేపే. ఓకే ఇదిగా సార్ జీకే అన్నారు అంటే కుమార్ కుమార్ నిన్ను చూడగానే డీసెంట్ ఫెలో మాతో కలవనుకున్నాను. మాతో కలిసిపోయి నేను కూడా నిన్ను చూడగానే పాలు తాగే పాప అయ్యనుకున్నాను. కానీ నువ్వు స్ట్రాంగ్ బీర్ బాయ్ లా ఉన్నావే, అందుకే నోరా వీపుకి తాకే అన్నారు. నీళ్ళు చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే నాకు నచ్చలేదు. ఇక్కడ అన్ని ఆడంబరంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, కానీ లైఫ్ లేదు. ఏదో బందికానంలో ఉన్నట్టుంటుంది. చిన్నతనం నుంచి ఒంటరిగా పెరిగాను కదా, అందుకే చాలా బోర్ కొడుతుంది. నాకు మీ ఇల్లు బాగా నచ్చింది, అక్కడ లైవ్లీనెస్ ఉంది. నిజం కార్తీ, నేను అలా ఉండడం ఇష్టపడతాను. సపోజ్ పెళ్ళైందనుకోండి, వేర్ కాపురం పెట్టను, మెట్టినింట్లో అందరితో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతాను. ఇదిగోండి చాలా. కార్తీక్, వీళ్ళంతా తాగేస్తున్నారు, గొడవేం చేయకుండా జాగ్రత్త తీసుకెళ్ళిపోండి. నైట్ మెస్ లో భోజనం దొరకదు, నేనే ప్యాక్ చేసిస్తాను. ఓకే ఓకే ష్యూర్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను ఇవాళ ఎంతో హ్యాపీగా ఉన్నాను. మీతో గడపడం వల్ల నా వయసు 25 సంవత్సరాలు తగ్గిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చదువుకునే రోజుల్లో క్లాసులో కూడా చదువుకునే ఆడపిల్లల్ని నోట్స్ అడిగినా తప్పుగా మాట్లాడేవాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఎలాంటి అరమరికలు లేకుండా మీరు మూవటం చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. ఆ రోజుల్లో అమ్మాయిలను చూడటమే తప్పు, మీరంతా సరదాగా ఒకరింటికొకరికి సంతోషంగా ఉంటున్నారు. అలాగే మీ లిమిట్స్, మీ డ్యూటీస్, మీ బాధ్యతలు అన్ని గుర్తుంచుకుని నడుచుకుంటున్నారు. ఈ జనరేషన్ చూస్తుంటే నాకు అసూయగా ఉంది. నేను ఈ జనరేషన్ లో పుట్టలేకపోయానని నాకు బాధగా ఉంది. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ జనరేషన్. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. అందరూ కలిసి ఇప్పుడు వచ్చినట్టుగానే ఏప్రిల్లో 10 రోజులు వచ్చి అదరగొట్టేయాలి.
ఎందుకో తెలుసా శ్రేతకి పెళ్లి మర్చిపోకండి అందరూ తప్పకుండా రావాలి పెళ్లి దగ్గర నుండి జరిపించాలి ఓకే అలాగే ఇప్పుడు పోస్ట్ ప్యాక్ చేసాను అందరికి ఏమైంది ఆర్ యు ఓకే ఐ'మ్ ఆల్ రైట్ టూర్ త్వరగా పూర్తయిపోయింది కదా సరే అయితే హాస్టల్ కలగానే ఫోన్ చేయండి ఓకే యా ష్యూర్ టేక్ కేర్ బై బై హావ్ ఏ సేఫ్ జర్నీ బై సీ యు బై